ఉంటే గనుక ఒకవేళ షాప్ కీపర్ మాస్క్ వేసుకొని వచ్చి కొనుక్కునే వాళ్ళు మాస్క్ వేసుకోకపోయినా గానీ ఇద్దరికి మాస్క్ లేకపోతే చాలా ఎక్కువ పర్సంటేజ్ స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంది. అదే ఒకరు మాస్క్ వేసుకొని ఇంకొకరు మాస్క్ వేసుకోలేదు అనుకోండి 50% ఛాన్స్ ఉంది స్ప్రెడ్ కావడానికి. ఇద్దరు మాస్క్ వేసుకుంటే లెస్ దెన్ 1% ఛాన్స్ ఉంది స్ప్రెడ్ కావడానికి. కాబట్టి అమ్మే వాళ్ళు మాస్క్ వేసుకోవాలి, కొనుక్కోవడానికి వెళ్ళే వాళ్ళు కూడా మాస్క్ వేసుకోవాలి. అది మనం ఎన్ఫోర్స్ చేయాలి కంపల్సరీ షాప్ కీపర్స్ దగ్గర. షాప్స్ అన్నీ కూడా ఓపెన్ అంటున్నాయి. ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే మొత్తం ఒక్కొక్క షాప్లో 10 మంది 15 మంది షాపుల్లోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరినీ కూడా కంపల్సరీ క్యూ లైన్ మెయింటైన్ చేయించడం, అన్ని షాప్స్ దగ్గర కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్ మెజర్స్ డిస్ప్లే చేయించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ బోర్డు పెట్టడంతోనే అయిపోలేదు, దానిలో ఏవైతే రాశారో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. దానిలో కంపల్సరీ మాస్క్ ధరించాలని పెట్టారు, క్యూ లైన్ పాటించాలని పెట్టారు, అదేవిధంగా భౌతిక దూరం పాటించాలని పెట్టారు. కానీ పబ్లిక్ మనం ప్రతిసారి చెప్తూనే ఉండాలి, ఇందాకే చెప్పాను కదా, నిన్నే చెప్పాను కదా అంటే లేదు. వాళ్ళకి ఎంతసేపు కొనుక్కొని వెళ్ళిపోవాలి అదే వాళ్ళ ధ్యాస ఉంటుంది. అలాగే అమ్మే వాళ్ళకి ఎప్పుడు కూడా బేరం ఎక్కడ వెళ్ళిపోద్దో, మనం తొందరగా వచ్చిన వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళకి ఏదో ఒకటి తొందరగా అమ్మేసి పంపించేయాలి అని ఉంటుంది. సో ఈ వ్యాపారస్తులకి ఎప్పుడు కూడా ఆ వ్యాపారం తొందరగా చేసుకొని బేరం జారిపోకుండా చూసుకోవాలని వాళ్ళు చూస్తుంటారు. కానీ ఈ రెండు వీళ్ళు ఎవరి తొందర వాళ్ళకు ఉంటుంది. కానీ మనం ప్రత్యేకంగా ఈ డ్యూటీ కోసమే ఉన్నాం, వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళు మాస్క్ వేసుకునేటట్టు చూడడం, ఆ వినియోగదారులు ఎవరున్నారో వాళ్ళు కూడా మాస్క్ వేసుకునేటట్టు చూడడం. ఇది కంపల్సరీ ఎన్ఫోర్స్ చేయాలి. ఇది ప్రతి అరగంటకి కూడా షాప్స్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో కమర్షియల్ కాంప్లెక్సెస్లోనే మీరు తిరగదు. రెసిడెన్షియల్ ఏరియాస్లో ఎవ్వరూ తిరగొద్దు 2 o'clock వరకు. పెట్రోలింగ్ పార్టీస్ అన్నీ నాకు కనిపించాలి టౌన్లోనే, మార్కెట్ ఏరియాస్లోనూ, తర్వాత షాపింగ్ ఏరియాస్ ఉన్న ఏరియాస్లోనే పెట్రోలింగ్ పార్టీస్ తిరగాలి. 12 పార్టీలు 12 రోడ్లు ఇవ్వండి, 12 రోడ్లలోనూ తిరగాలి అంతే. ఇంకా వేరే ఎక్కడ తిరగడానికి వీల్లేదు. రైల్వే స్టేషన్ రోడ్డు, కేపీ టెంపుల్ రోడ్డు, 3 ల్యాంప్స్ రోడ్డు, ఆ క్లాక్ టవర్ రోడ్డు, రాజీవ్ గాంధీ క్రీడా మైదానం ఉంది కదా ఆ రోడ్డు, తర్వాత అటు బాలాజీ మార్కెట్, తర్వాత శరవణ మార్కెట్, ఎక్కడెక్కడ ఈ షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయో ఆ ఏరియాస్లోనే మీరు తిరగాలి. ఇంకెక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్లో మార్నింగ్ టైంలో తిరగాల్సిన అవసరమే లేదు. అసలు అర్థమవుతుందా? మాస్క్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది 3rd lockdown ఆర్డర్లో దీన్ని కంపల్సరీ చేశారు, మ్యాండేటరీ చేశారు. అలాగే ఫిజికల్ డిస్టెన్స్ కంపల్సరీ మెయింటైన్ అయ్యేట్టు చూడాలి. ఏ షాప్లో అయితే ఇప్పుడు మనం చూస్తే కనుక బయట మీరు గమనించే ఉంటారు, అందరూ మాస్క్ పెట్టుకుంటున్నారు, అయితే జేబులో ఉంటుంది లేకపోతే మెడకు ఉంటుంది. మాస్క్ లేకుండా ఎవ్వరూ ఉండట్లేదు. మెడలో పెట్టుకుంటే మాస్క్ వేసుకున్నట్టేనా? ముఖ్యంగా మాస్క్ కవర్ చేయాల్సింది దేనికి? ముక్కుకు, నోటికి, ఈ రెండిటికి కవర్ చేయడానికే మాస్క్. కానీ మనం ఇప్పుడు మార్కెట్లో మీరు అలా వెళ్ళి చూస్తే కనుక ప్రతి ఒక్కరి దగ్గర మాస్క్ ఉంటుంది. 99% మాస్క్ క్యారీ చేస్తున్నారు. కానీ క్యారీ చేయడం కాదు కావాల్సింది, దాన్ని వేసుకోవాలి. మాస్క్ని ముఖానికి పెట్టుకోవాలి. ఎవరు కూడా ముఖానికి పెట్టుకోవట్లా, ఫ్రూట్ వెండర్స్ కానీ, వెజిటబుల్ వెండర్స్ కానీ, షాప్స్లో కూర్చుంటున్న వాళ్ళు కానీ, ఓనర్స్ కానీ ఎవరు మాస్క్ వేసుకోవట్లేదు. నేను ఈరోజు కూడా మార్నింగ్ అలా రౌండ్ వెళ్ళొస్తే అందరి మెడలోనూ కర్చీఫ్ వేలాడుతుంది, కానీ ముఖానికి ఎవరు పెట్టుకోవట్లేదు. అది కాదు పర్పస్. ప్రతి అరగంటకి మనం వెళ్ళి అలర్ట్ చేయాలి. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓనర్స్ అందరికీ చెప్పాలి, బాబు మీరు వేసుకోవాలి, వచ్చే వాళ్ళు ఎవరైనా వేసుకోకుండా వస్తే కనుక వాళ్ళని పంపించేసేయండి. ఒక బేరం లేకపోయినా పర్వాలేదు, కానీ వచ్చినవాడు వైరస్ క్యారీ చేస్తూ ఉండొచ్చు, అతని వల్ల నీకు రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు మాస్క్ లేని వాళ్ళు పక్కకు వస్తున్నారంటే భయపడాలి, అంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అర్థమైందా? ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరకు వస్తున్నాడు అంటే వాళ్ళకి వాళ్ళే దూరం జరిగి 2 అడుగుల దూరంలో నిలబడగలగాలి. అంత అవేర్నెస్ రావాలి, అంత భయం రావాలి. మాస్కు తర్వాత దూరం ఈ రెండు పాటిస్తే కనుక ఈ కరోనా వైరస్ మన దగ్గరికి రాదు అనే అవేర్నెస్ ప్రతి ఒక్కరికి కూడా రావాలి విజయనగరంలో, జిల్లాలో. సో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మన పెట్రోలింగ్ పార్టీస్ మెయిన్ ఎందుకు పెట్టాము అంటే ఇందుకే. అంటే ఊరికే ఎవరైనా అన్నెసరీగా తిరుగుతున్నారేమో, యాక్చువల్గా 3rd lockdown కంటే ముందు కొన్ని టైమింగ్స్ ఉన్నాయి, ఓన్లీ 10 o'clock వరకే షాప్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో, తర్వాత అన్నెసరీగా ఎవరైనా తిరుగుతుంటే వాళ్ళందరినీ పికప్ చేయడం, తర్వాత వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం,
ఇవన్నీ పర్పస్ కోసం మనం పెట్రోలింగ్ పార్టీస్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడున్న పెట్రోలింగ్ పార్టీస్కి మెయిన్ పర్పస్ ఇదే, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, తర్వాత మాస్క్ వేసుకోవడం. మనం డే వన్ నుంచి కూడా, ఫస్ట్ లాక్డౌన్ నుంచి కూడా ఈ రెండు మనం ఇంప్లిమెంట్ చేయిస్తున్నాం. కానీ ప్రజలందరూ మాస్క్ వేసుకుంటున్నారు కానీ ముఖానికి వేసుకోవట్లేదు. ఇప్పుడు అది మనం కంపల్సరీ ఎన్ఫోర్స్ చేయించాలి. చూడండి, మార్కెట్స్లోను తర్వాత అన్ని చోట్ల కూడా మన దగ్గరుండి మనం చెప్పినంతసేపు కూడా పబ్లిక్ వింటున్నారు. మనం ఎప్పుడైతే పోలీస్ పక్కకి వెళ్ళిపోతున్నారో ఇమ్మీడియట్గా వాళ్ళు మాస్క్ కిందకి లాగేయడం, లేకపోతే అప్పటి వరకు ఇద్దరు అక్కడ లైన్లో ఉన్న వాళ్ళు మళ్ళీ దగ్గరకు వచ్చేయడం అలా చేస్తున్నారు. సో అలా ఉండకూడదు. పబ్లిక్కి దీని యొక్క స్ప్రెడ్ యొక్క అవగాహన బాగా రావాలి. అంటే మనిషికి మనిషికి తగిలితే కనుక అది దగ్గర దగ్గరగా ఉంటే, ఒకవేళ క్యారియర్ అయితే కనుక ఇమ్మీడియట్గా స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే మాస్క్ వేసుకోకపోతే కనుక ఆ పక్క వ్యక్తి మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా ఈ నోటి తుంపర్లు పడి ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. మాస్క్ వేసుకోకపోతే బాబు పలానా షాపు నువ్వు మాస్క్ వేసుకోలేదు, మాస్క్ వేసుకోవు అని చెప్పి మైక్లో చెప్పాలి. లేదు ఏదైనా షాప్లో నలుగురు ఆ షాప్ ఎదురుగా వెళ్ళిపోయి ఉన్నారు, బాబు పలానా షాపు ఏదో నవీన్ మెడికల్లో లేకపోతే ఏదో సమ్మ నవీన్ ఆప్టికల్లో ఏదో షాపు, ఆ షాప్ నేమ్ తీసుకోవడం, బాబు మీ షాప్లో క్యూలో లేరు, షాప్ మూయించేస్తాం అని చెప్పి చెప్పడం. ఇలాగా మీరు ఎన్ఫోర్స్ చేస్తేనే ప్రజలు వింటారు. అర్థమైందా? వాళ్ళకి భయం ఉంటుంది. అంటే పోలీసు కనబడుతున్నారు కాబట్టి ఈ మాత్రమైనా ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్లో ఉంది. ఇంతకాలం గత 2 నెలలుగా మనందరూ రోడ్ల మీదే ఉండి పబ్లిక్ అంతా మనం కనపడుతూ ఎన్ఫోర్స్ చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం కంట్రోల్లో ఉంది. అదే పోలీసులు ఎవ్వరూ కనపడకుండా అందరూ ఆఫీసుల్లో కూర్చొని లేకపోతే ఇళ్లలో ఉంటే వైరస్ ఈ పాటికి ఎంత స్ప్రెడ్ అయిపోయేదో మనం ఊహించలేం. సో దేశవ్యాప్తంగా కూడా పోలీస్ వల్లనే ఈ మాత్రం కంట్రోల్లో ఉంది ఈ ఇన్ఫెక్షన్ అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి, మీ ఉన్న షిఫ్ట్లో మీకు ఇదే డ్యూటీ, ఇంకా వేరే ఏమి డ్యూటీ లేదు. ఎవరైతే మాస్క్ వేసుకోలేదో వాళ్ళందరిని ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళిపోమని చెప్పండి. నువ్వు మాస్క్ వేసుకోలేదు, నువ్వు ఇంటికి వెళ్ళి మాస్క్ వేసుకొని రా. నువ్వు ఏదైనా కొనాలన్నా, ఏదైనా మార్కెటింగ్ చేయాలన్నా నువ్వు ఇంటికి వెళ్ళిపోయి మాస్క్ వేసుకొని రా, మాస్క్ లేకుండా నువ్వు రోడ్డు మీద కనబడడానికి వీల్లేదు అని చెప్పి పంపించేసేయండి. అలాగని ఎవరితోనూ ర్యాష్గా మాట్లాడడం కానీ, మ్యాన్ హ్యాండిల్ చేయడం కానీ, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ చేయొద్దు. పబ్లిక్కి అర్థమయ్యే విధంగా చెప్పండి. సో పెట్రోలింగ్ పార్టీస్ యొక్క మెయిన్ పర్పస్ ఇదే, అర్థమవుతుందా? సో మీకున్న షిఫ్ట్ డ్యూటీస్లో ఇవి మాత్రమే చేయాలి, ఇంకా వేరే డ్యూటీ ఏమీ అక్కర్లేదు. ఈవినింగ్ టైమింగ్స్లో, కర్ఫ్యూ టైమింగ్స్లో ఆల్రెడీ ఏవైతే ఇంపార్టెంట్ జంక్షన్స్ ఉంటున్నాయో ఆ ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర వెహికల్ చెకింగ్స్ ఆర్గనైజ్ చేయడం, ఏదన్నా ఒక సెంటర్లో మీ పెట్రోలింగ్ పార్టీ మీరు వెళ్తున్నటువంటి ఏదన్నా 4 రోడ్ జంక్షన్లో ఆగడం, ఎవరైనా వస్తున్న వాళ్ళు ఐడి కార్డ్ తీసుకుని వెళ్తున్నారా లేకపోతే ఏదన్నా అనవసరంగా తిరుగుతున్నారా అనేది ఐడెంటిఫై చేయడం, ఎవరైనా అనవసరంగా ఫ్రెండ్స్ దగ్గరికి లేకపోతే చిన్న చిన్న అవసరాలకి వెళ్తున్నాము అది తర్వాత అయినా చేసుకునే అవకాశం ఉన్నప్పుడు వెనక పంపించాడు. అలాంటి వాళ్ళు వెహికల్స్ ఫొటోస్ తీయడం, ఎంవీ యాక్ట్ ఇంపోజ్ చేయడం, లేదా కేసెస్ రిజిస్టర్ చేయడం, కన్సర్న్డ్ SHOకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా చేయాలి. ఈవినింగ్ టైమింగ్స్లో ఈ డ్యూటీ షాప్స్ ఉండవు కాబట్టి. మార్నింగ్ షిఫ్ట్లో ఎవరైతే ఉంటారో మాస్క్ వేసుకోమని చెప్పడం, 2 మీటర్స్ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఈ రెండే ఎన్ఫోర్స్ చేయాలి. అర్థమవుతుందా? సో వీటన్నిటిని కూడా మీరు మర్చిపోకుండా, తూచా తప్పకుండా వీటినే మీరు ఎన్ఫోర్స్ చేయాలి. సో ఇదే పెట్రోలింగ్ పార్టీస్ యొక్క మెయిన్ డ్యూటీ. ఓకే ఓకే థ్యాంక్ యూ ఆల్.